సో ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి స్టాండింగ్ వేవ్ రేషియో అన్నమాట. సో స్టాండింగ్ వేవ్ రేషియో అంటే ఏంటి అంటే తెలుసుకునే ముందు స్టాండింగ్ వేవ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఒక వోల్టేజ్ వేవ్ కరెంట్ వేవ్ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇది వోల్టేజ్ వేవ్ అని చెప్పేసి అంటున్నాను. డార్క్ లైన్ తో గీసింది వోల్టేజ్ వేవ్, ఓకేనా? సో అండ్ అలాగే డాటెడ్ లైన్స్ తో గీసేది కరెంట్ వేవ్. సో ఇది మనకి లోడ్ ఎండ్. సో అంటే ఇక్కడ వై ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది అండి. ఇది సోర్స్ ఎండ్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది, ఓకేనా? సో ఇది ఏమవుతుంది అంటే మనకి ఇది వి మాక్సిమం వాల్యూ అవుతుంది అనమాట. సో అంటే వోల్టేజ్ లో మాక్సిమం వాల్యూ ఇది ఐ మాక్స్ అవుతుంది, ఓకేనా? అండ్ ఇది వోల్టేజ్ వేవ్ అండ్ ఇది కరెంట్ వేవ్ అనమాట. సో ఇది వచ్చేసి వోల్టేజ్ వి మిన్ అవుతుంది, సారీ ఐ మిన్ అవుతుంది కరెంట్ కదా. సో అండ్ అలాగే ఇది వి మిన్ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఇవి మనకి ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి విఆర్ అవుతుంది అండ్ కరెంట్ వచ్చేసి ఐఆర్ అవుతుంది. సో ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి విఎస్ అవుతుంది, కరెంట్ వచ్చేసి ఐఎస్ అవుతుంది, ఓకేనా? సో ఇది ఇక్కడ ఈ వై యాక్సిస్ మనకి కరెంట్ ఆర్ వోల్టేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు మనకి వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అంటే ఏంటి? సో స్టాండింగ్ వేవ్ రేషియో రేషియో అంటే ఏంటి అండి? ఇది ఒక రేషియో అనమాట. సో దేనికి రేషియో అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ మాక్సిమం వాల్యూ, మాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాక్స్ వాల్యూ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ మిన్ వాల్యూ అనమాట. సో మినిమం వాల్యూకి అండ్ మాక్సిమం వాల్యూకి ఉన్న మధ్య ఉన్న రేషియోనే మనం ఈ స్టాండింగ్ వేవ్ రేషియో అంటాం. సో స్టాండింగ్ వేవ్ రేషియో ఎస్డబ్ల్యూఆర్ అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ మాక్సిమం వాల్యూ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ మినిమం వాల్యూ అంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టాండింగ్ వేవ్ రేషియోలో టూ టైప్స్ ఉంటాయన్నమాట. సో టూ టైప్స్ ఏంటి అంటే విఎస్డబ్ల్యూఆర్. సో విఎస్డబ్ల్యూఆర్ అంటే ఏంటి అంటే వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అని చెప్పేసి. సో ఈ వోల్టేజ్ స్టాండింగ్ రేషియో ఏంటి అండ్ అలాగే ఐఎస్డబ్ల్యూఆర్ కూడా ఉంటుంది, అంటే కరెంట్ స్టాండింగ్ వేవ్ రేషియో. సో ఈ కరెంట్ స్టాండింగ్ వేవ్ రేషియో, వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో ఏంటో చూద్దాం. సో ఇప్పుడు వోల్టేజ్ స్టాండింగ్ రేషియో అంటే ఏంటి అంటే వి మ్యాక్స్ మాక్సిమం వాల్యూ, మాగ్నిట్యూడ్ ఆఫ్ మాక్సిమం వాల్యూ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ మినిమం వాల్యూ అని చెప్పేసి అన్నాం కదా. సో విఎస్డబ్ల్యూఆర్ అంటే నథింగ్ బట్ వి మ్యాక్స్ డివైడెడ్ బై వి మిన్ అనమాట. సో ఇప్పుడు నాకు మాక్సిమం వాల్యూ అంటే వి మ్యాక్స్ ఎలా వస్తుంది అండ్ అలాగే వి మిన్ వాల్యూ ఎలా వస్తుంది అండ్ అలాగే ఐ మ్యాక్స్ వాల్యూ ఎలా వస్తుంది అండ్ అలాగే ఐ మిన్ వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. సో ఎక్కడైతే మనకి సో ఈ స్టాండింగ్ వేవ్ రేషియో అంటే ఇన్సిడెంట్ రే అండ్ అలాగే రిఫ్లెక్టెడ్ రే రెండు కంబైన్ అయితే మనకి స్టాండింగ్ వేవ్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ మనకి స్టాండింగ్ వేవ్ లో ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ ఎక్కడైతే కంబైన్ అవుతున్నాయో సో దాన్నే మనం వి మ్యాక్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో అంటే ఇన్సిడెంట్ రే అంటే విఐ అని చెప్పేసి తీసుకుంటాము అండ్ అలాగే రిఫ్లెక్టెడ్ రే అంటే విఆర్ అని చెప్పేసి తీసుకుంటాం, ఓకేనా? సో అలాగే మినిమం అంటే మాగ్నిట్యూడ్ తీసుకుంటాం అనమాట. సో మాడ్యులస్ అంటే పాజిటివ్ వాల్యూ అని, వి మినిమం అంటే ఇన్సిడెంట్ మోడ్ వాల్యూలో ఇన్సిడెంట్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ లోంచి రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ అంటే విఆర్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే వి మినిమం అవుతుంది. అండ్ అలాగే ఐ మ్యాక్స్ ఐఐ ప్లస్ ఐఆర్ చేస్తే వచ్చేదే, సో ఈ ఆర్ ని స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేసుకుంటాం. సో అట్లయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఐ మినిమం అంటే మళ్ళీ ఐఐ మైనస్ ఐఆర్ ని ఐ మినిమం అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇప్పుడు వి మ్యాక్స్ అంటే మనం ఏమని రాసుకోవచ్చు, మాగ్నిట్యూడ్ ఆఫ్ విఐ ప్లస్ విఆర్ డివైడెడ్ బై మళ్ళీ వి మిన్ అంటే విఐ మైనస్ విఆర్ అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఇదే నాకు స్టాండింగ్ వేవ్ రేషియో అవుతుంది. సో వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అంటే ఇది రాస్తామన్నమాట. సో నెక్స్ట్ మనకి ఐఎస్ఆర్ఆర్. సో ఇప్పుడు ఐఎస్ఆర్ఆర్ అంటే ఏంటి? సో కరెంట్ ఐ మ్యాక్స్ డివైడెడ్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ మ్యాక్స్ డివైడెడ్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ మీన్ మనకి కరెంట్ స్టాండింగ్ వేవ్ రేషియో అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి ఏం రాసుకోవచ్చు, ఐఐ ప్లస్ ఐఆర్ డివైడెడ్ బై ఐఐ మైనస్ ఐఆర్ అని రాసుకోవచ్చు. సో ఇవి
వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అంటే ఏంటి అని అన్న అలాగే కరెంట్ స్టాండింగ్ వేవ్ రేషియో. సో ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ స్టాండింగ్ వేవ్ రేషియో అంటే విఎస్డబ్ల్యూఆర్ కి ఈక్వేషన్ ఇది అనుకున్నాం కదా. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే నేను ఏం చేస్తున్నానంటే ఇందులో విఐ అన్ని కింద దాంట్లో కూడా విఐ కామన్ తీసినాను. సో మోడ్ విఐ కామన్ తీసినాను, సో కింద కూడా మోడ్ విఐ కామన్ తీసినాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, విఐ కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ మిగులుతుంది, ఇక్కడ బిఆర్ డివైడెడ్ బై విఐ వస్తుంది. సో అండ్ డివిజన్ లో మళ్ళీ ఇక్కడ కూడా వన్ మైనస్ విఆర్ డివైడెడ్ బై విఐ వస్తుంది. సో ఇక్కడ విఆర్ డివైడెడ్ బై విఐ అంటే రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ డివైడెడ్ బై ఇన్సిడెంట్ వోల్టేజ్. సో నథింగ్ బట్ దాన్నే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అని చెప్పేసి అంటాం. సో అండ్ అలా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో వన్ ప్లస్ గామా డివైడెడ్ బై వన్ మైనస్ గామా అవుతుంది అనమాట. సో ఇవి కూడా మాడ్యులస్ వాల్యూస్. సో అంటే ఇప్పుడు విఎస్డబ్ల్యూఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా చెప్పమంటే ఇలా రాసుకోవచ్చు అనమాట. సో విఎస్డబ్ల్యూఆర్ నే మనం ఎస్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ గామా డివైడెడ్ బై వన్ మైనస్ గామా అని రాసుకోవచ్చు. సో విఎస్డబ్ల్యూఆర్ ని ఎస్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా.